పేపర్లు చూడండి టీవీలు చూడండి ఎటు చూసినా ప్రపంచ దేశాల నాయకులంతా కూడా నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తున్నారు నరేంద్ర మోడీ విధానాలను పొగుడుతున్నారు ఈ రోజు ప్రపంచ దేశాలకే కరోనా టీకాను తయారు చేసి ఉచితంగా పాకిస్తాన్ లాంటి మన దుష్మన్ దేశానికి కూడా ఈ రోజు టీకాను సప్లై చేస్తున్న సందర్భంలో మన నరేంద్ర మోడీని ప్రపంచ దేశాలంతా కూడా ఆకాశానికి ఎత్తుతున్నాయి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబో రోజుల్లో ప్రపంచ దేశాలనే నంబర్ 1 స్థాయికి భారత దేశం పోతుంది అని చెప్పి ఈ రోజు ప్రపంచ దేశాలు గుర్తించాయి ఈ రోజు అమెరికా లాంటి దేశానికి కొన్ని లక్షల కోట్ల డాలర్లను కూడా అప్పు ఇచ్చే స్థాయికి ఈ రోజు భారతదేశం ఎదిగింది ఒకప్పుడు ఈ భారతదేశం అంటే ప్రపంచ దేశాల ముందు చేయి దాచి అన్నమో రామచంద్ర మీరు మాకు సహాయపడు మీరు ఒడ్డుకి తప్పిస్తేనే ఆ దేశాన్ని మేము రక్షించుకోగలుగుతామనే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచ దేశాలకు మనమే అప్పిచ్చే స్థాయికి ఈరోజు భారతదేశం ఎదిగిందంటే అది ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యము అలాంటి బీజేపీ పట్ల ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మనమంతా కూడా బలపరాల్సిన అవసరం ఉంది ఈరోజు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వీరంతా కూడా రాత్రినక పగలనక భారతీయ జనతా పార్టీని బలం చేకూర్చే విధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాల్సిన సందర్భం కోసం అని చెప్పి వాళ్ళు నిరంతరంగా పనిచేస్తున్నారు ఈరోజు ఒకసారి బెంగాల్లో గమనిస్తే బెంగాల్లో ముస్లిం జనాభా 30% మించిపోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హిందూ పండుగలన్నీ కూడా బ్యాన్ చేశారు హిందూ దేవతలకు హిందూ యువకులకు హిందూ అమ్మాయిలకు రక్షణ లేని సందర్భంలో ఈరోజు బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్లో కాలు ఊపి ఈరోజు రికార్డు స్థాయిలో రేపు మే 2వ తారీఖు నాడు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే స్థాయికి ఈరోజు బీజేపీ పార్టీ ఎదిగిందన్నప్పుడు వాళ్ళ యొక్క కృషిని మనము నిరంతరంగా గమనించాల్సిన అవసరం ఉంది అలాంటి నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వాన్ని మనమంతా బలపరిచి రాబో రోజుల్లో